నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం సభతో కుప్పం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి స్టామినా ఏంటో తెలిసింది. సాధారణంగా ఈ సభ 22వ తారీఖు జరగాలి కానీ 23వ తారీఖు జరిగింది. సరే ఒకరోజు వాయిదా వేసే అంత పెద్ద పని జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చిందిరా అని తీరా ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే పని లేదు పడువు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సభకి తమిళనాడు నుంచి జనాన్ని సమీకరించడానికి కొద్ది టైం పడద్దని చెప్పి ఒకరోజు వాయిదా వేసారంట. ఇంతకీ సభ వాయిదా కారణం ఏంటంటే జనాన్ని తీసుకురాలేకపోవటం. సరే నిన్న పెద్దిరెడ్డి గారు అంతా బ్యానర్ మేనేజ్ చేశారు కానీ తమిళనాడు నుంచి తీసుకొచ్చిన జనానికి జై జగన్ అనాలని చెప్పలేదేమో పాపం వాళ్ళు జై స్టాలిన్ అనటం మొదలు పెట్టారు. నేను పెద్దిరెడ్డి గారి కష్టం పాపం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన కష్టం అంతా ఇంత కష్టం కాదు. జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సుల్ని ప్రైవేటు స్కూళ్ళ బస్సులను మొత్తం స్కూళ్ళకి సెలవు ప్రకటించి ప్రైవేట్ స్కూళ్ళ బస్సులు సుమారు ఒక 500 నుంచి 1000 బస్సులని రాష్ట్రం మొత్తం పంపి పక్క రాష్ట్రాలకు పంపి జనాన్ని సమీకరించాడు. పాపం ఆ కష్టాన్ని మనం పెద్దిరెడ్డి గారి కష్టాన్ని మెచ్చుకోవాలా? అయితే నిన్న జరిగింది ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా సభ జరిగితే ఆ నియోజకవర్గం నుంచి ఆ జిల్లా నుంచి వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎప్పుడు జరిగినా కానీ పాపం పక్క రాష్ట్రాల నుంచే జనాన్ని తీసుకురావాల్సి వస్తుంది. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకపోవడం ఏంటో నాకైతే ఆశ్చర్యంగా ఉంది పాపం. అందుకే పెద్దిరెడ్డి గారు ఏదో బల ప్రదర్శన చేయాలని చెప్పి నిన్న ఆయన బలహీనత ప్రదర్శన చేసినట్టు ఉంది. నిన్న 500 రూపాయలు డబ్బులను భోజనం పెడతామని తీసుకొచ్చారంట పాపం వాళ్ళని. సరే డబ్బులు ఇచ్చారో చచ్చారో నాకైతే తెలియదు కానీ పాపం భోజనం పెట్టలేదంట పాపం ఆకలితో అలమటించి వాళ్ళు అక్కడ నిర్వాహకుల మీద కేకలు వేశారు. సరే సీఎం సభ అవ్వకముందే జనం అందరూ బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, సరే అది ఎందుకంటే తమిళనాడు ప్రజలకు పాపం మన భాష అర్థం కాదు కాబట్టి వెళ్ళిపోయారు, మనం వాళ్ళని విమర్శించడానికి లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో మరి ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరో నాకు అర్థం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటే ఆయన. సరే చంద్రబాబు గారు కుప్పానికి చేశారో లేదో అక్కడ ప్రజలు చెప్తారులే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు బస్ స్టాండ్ ఎందుకు గట్లాపోయాడో సమాధానం చెప్పాలా? స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎలాంటి ఆలోచించాలా? కుప్పానికి నువ్వేం చేసావంటే పులివెందులకు నువ్వు బస్ స్టాండ్ కూడా గట్లాపోయావని చెప్పి విమర్శిస్తున్నారు. మరి ఎలాంటి విమర్శలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? 2 ఏళ్ళలో ఉక్కు కర్మాగారం పూర్తి చేస్తానన్నాడు, అది కూడా కడపలోనే. మరి ఇంకొక 36 నెలలు అంటే ఇంకో 3 ఏళ్ళు సమయం అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటికి సమాధానం చెప్పాలా? చంద్రబాబు గారు ఏం చేశారో ఏం చేయలేదు అన్నది అక్కడ ప్రజలకు తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు బీసీలు సీట్ ఇచ్చాడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి పిచ్చోళ్ళగా. 41 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో మీ అయ్యా నువ్వు ఉన్నారు కదా, పులివెందుల నుంచి ఎవడైనా బయటకు వచ్చి పోటీ చేశాడు ఎప్పుడైనా? అక్కడ ఎవరైనా వేరే వాళ్ళని పోటీ చేయనిచ్చారా? మరి నారా లోకేష్ ఎప్పుడు గెలవని మంగళగిరిలో చిత్తూరు జిల్లాను వదిలేసి మంగళగిరిలోకి వచ్చి పోటీ చేశాడు? పోనీ నీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా సరే పులివెందులను వదిలేసి కడపను వదిలేసి బయటకు వచ్చి పోటీ చేసే దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కొద్దిగా ఇలాంటి ఆలోచించి రాసేవాళ్ళు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదు. ఆయనకి ఎంతవరకు ఆ సూట్ కేసు కంపెనీల మీదనో దోచుకోవడం మీద తప్ప నా తెలిసి పెద్దగా వీటి మీద అవగాహన ఉండదు. మీరు ఏది రాసిస్తే అది చదివేస్తాడు. కాబట్టి నేను ఫైనల్గా కుప్పం సభకి ఏంటంటే 2500 మంది పోలీసులు, నేను జనం కంటే పోలీసులే ఎక్కువ, 2500 మందిని పోలీసులు పెట్టుకుని వచ్చాడు ఆయన. అంతేనా? చంద్రబాబు గారు వేసిన రోడ్లు మొత్తాన్ని దవ్వేసి ఏకంగా బ్యారికేడ్లు పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే కుప్పం ప్రజలు బయటకు రాకూడదు, కుప్పం ప్రజలు బయటకు వస్తే చంద్రబాబు ఏం చేశాడో సమాధానం చెప్తారు. కాబట్టి కుప్పం ప్రజలు కాకుండా ఆయన పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి తీసుకొచ్చారు, ఎందుకంటే వాళ్ళకేమీ తెలియదు పాపం భోజనం పెట్టి డబ్బులు ఇస్తే అలా కూర్చుని ఉంటారు అని నా ఉద్దేశం. అందుకని నేను విశ్వ ప్రయత్నం చేశారనుకో, జన సమీకరణకు విశ్వ ప్రయత్నం చేశారు, స్కూళ్ళకి సెలవు ప్రకటించి ఆర్టీసీ బస్సులేమో మొత్తం ఏమో ఇళ్ళకి పెట్టేసి. సరే జగన్మోహన్ రెడ్డి గారు సభ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది వాళ్ళ నాయకులే సమాధానం చెప్పాలి, దాని గురించి మనం మాట్లాడటానికి లేదనుకోండి. కాకపోతే నిన్న కుప్పం సభ వల్ల రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇవి.